టాలీవుడ్ ఒకప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అత్యున్నత గౌరవమైన డాక్టరేట్ అందుకున్నాడు. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా పనిచేసిన కోటి కెరీర్ మొదట్లో మరో మ్యూజిక్ కంపోజర్ రాజ్తో కలిసి పనిచేశాడు. 1983 నుంచి 1994 వరకు కలిసి పనిచేసిన వీరిద్దరూ దాదాపు 180 చిత్రాలకు సంగీతం అందించి రాజ్ కోటిగా ఒక బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఇక 1994 నుంచి ఒంటరిగా కెరీర్ మొదలుపెట్టిన కోటి అదే సంవత్సరంలో హలో బ్రదర్ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డును గెలుచుకున్నాడు. విడిపోయిన తరువాత నుంచి ఇప్పటి వరకు కోటి 350కి పైగా సినిమాలకు సంగీతం మరియు నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తూ స్వరకోటి అనిపించుకున్నాడు. తెలుగు ఆడియన్స్కి వెస్ట్రన్ సంగీతాన్ని పరిచయం చేసింది కోటినే. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు వారసుడిగా కోటి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి దగ్గర అసిస్టెంట్గా సంగీత జీవితాన్ని మొదలుపెట్టిన కోటి గురువుగా ఏఆర్ రెహమాన్, మణిశర్మ, హరీష్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్ మరియు థమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్లకు సంగీత పాఠాలు నేర్పాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలకు సంగీతం అందిస్తున్న కోటి కేఎల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాని అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని సింగర్ కౌసల్య తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.